అందరూ ఎలా ఉన్నారు? వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేసి చాలా గ్యాప్ వచ్చేసింది. అంటే హౌస్కి మూవ్ అవటం వల్ల ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా, అవే సరిపోతూ ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నా మన దగ్గర ఉన్న కలెక్షన్స్ అయితే ఇప్పుడు దాకా ఏం చూపించలేదు కదా నావి. సో అయితే ఫస్ట్ అయితే నేను నా కంప్యూటర్ బ్లౌజెస్ నుంచి స్టార్ట్ చేద్దామని ఈరోజు ఈ వీడియో అయితే నా బ్లౌజెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ నా బ్లౌజెస్ చూపించాలి చూపించే ముందు మీకు ఇంకో విషయం చెప్తాను. ఏంటంటే ఈ బ్లౌజెస్ కానీ నా డ్రెస్సెస్ కానీ అన్నీ మా అమ్మే స్టిచ్ చేసి నాకు కొరియర్ చేస్తూ ఉంటుంది. మీకు కానీ ఈ బ్లౌజెస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసేసి తనకి మెసేజ్ చేయండి. నేనైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా రీసెంట్గానే క్రియేట్ చేశానండి. అది దాంట్లో అయితే ఎక్కువ అప్లోడ్ అయితే ఏం చేయలేదు, పోస్ట్లు అయితే చేయలేదు. మీకు నచ్చినవి అయితే స్క్రీన్ షాట్ చేసేసి మీరు డైరెక్ట్ మెసేజ్ చేస్తే అమ్మ కానీ నేను కానీ రిప్లై ఇస్తామన్నమాట. సో ఫస్ట్ అయితే నేను ఒక్కొక్క శారీ నుంచి బ్లౌజెస్ చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి టోటల్ బ్లాక్ అండ్ గ్రే అండ్ సిల్వర్ టిష్యూ బోర్డర్స్ వస్తుంది ఇలాగా. ఇంకో కలర్ అయితే ఏం లేదు. దీనికి ఏదైనా మోడల్ కుట్టిద్దామా, వర్క్ వేపిద్దామా అంటే అబ్బా మోడల్స్ అయితే వద్దులే అనుకొని. అంటే ఈ శారీ కొంచెం ఫ్యాన్సీలా ఉంది కదా, దీనికైతే మోడల్ వద్దనుకొని బ్లౌజే చేయించాను, వర్క్ చేయించాను అన్నమాట. దీనికైతే ఇంకో థ్రెడ్ కూడా అంటే వేరే కలర్ యూజ్ చేయలేము. సో ఉన్న థ్రెడ్తోనే అంటే ఉన్న కలర్ థ్రెడ్తోనే వర్క్ చేయించాలి కదా. సో నేనైతే బ్యాక్ అయితే ఇలా హై నెక్ హోల్ పెట్టించేసి ఇలా స్టిచ్ చేయించాను, ఒక హట్ లాగా అనిపిస్తుంది కదా. ఇదైతే టోటల్ సిల్వర్ జెరీతో వర్క్ చేయించాను. అండ్ నేను మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు నెక్కి వర్క్ చేయించానంటే హ్యాండ్స్కి చేయించాను. ఒకవేళ హ్యాండ్స్కి ఉందంటే బ్యాక్ ఏదైనా మోడల్ చేపి మోడల్ డిజైన్ పెట్టిస్తాను. పైన అయితే చిన్న బుట్టలాగా వచ్చేసి ఇలా హ్యాండ్ వచ్చేస్తుంది. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదే హ్యాండ్. ఇప్పుడు ఆల్ ఓవర్ పట్టు శారీస్ అలా అయితే మనం టోటల్గా వర్క్ చేస్తే గ్రాండ్గా ఉంటుంది. కొంచెం ఫ్యాన్సీ శారీస్ అయితే కొంచెం మోడల్గా ఇలా వర్క్ చేస్తే అయితే నాకు నచ్చుతుంది, అందుకని నేను ఇలా చేయించుకున్నాను. దీనికైతే టోటల్గా అక్కడక్కడ ఇలా బర్డ్స్ వచ్చేసి అలా ఉంది డిజైన్ అంతా. శారీ మొత్తం అలాగే వస్తుంది. దీనికైతే బ్లౌజ్ అయితే ఇలాగ ప్లెయిన్ గోల్డ్ బ్లౌజ్ ఇచ్చారు. నేనైతే విడిగా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. ఇది ఇదైతే ఎలాగో ప్యారెట్స్ వచ్చింది కదా, కొంచెం మ్యాచ్ అవుతుంది అనేసి ఇక్కడ ఇలా వన్ సైడ్ మాత్రమే వర్క్ చేయించేసి ఇలా మోడల్ పెట్టించేసాను నెక్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నెట్తో ఇలాగా ఫ్రిల్ పెట్టించేసుకున్నాను. ఈ రెడ్ శారీ అయితే నేను దసరా నవరాత్రుల్లో ఒకరోజు కట్టుకున్నానండి. ఇదైతే ఇలాగ హైనెక్ వచ్చేసి ఇలా రౌండ్గా రౌండ్ డిజైన్ వేయించాను. ఎందుకు రౌండ్ చేపి వేయించాను అంటే ఈ శారీ మొత్తం ఇలాగ సర్కిల్స్ వచ్చేస్తుంది. శారీ మొత్తం ఇలా రౌండ్స్ రౌండ్స్ రౌండ్స్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా సో అందుకని బ్లౌజ్కి కూడా నేను ఇలాగ రౌండ్ డిజైన్ వేయించాను. అండ్ హ్యాండ్స్ చాలా చిన్నగా ఇలా పెట్టించేసాను అనమాట. జస్ట్ బార్డర్ వస్తుంది కదా శారీకి, ఆ బార్డర్తోనే ఇలా పెట్టించేసాను. అండ్ దీంట్లో కూడా ఏంటంటే ఈ శారీలో కూడా సెకండ్ కలర్ అనేది ఏమీ లేదు, గోల్డ్ అండ్ రెడ్ కలరే ఉంది ఈ శారీ మొత్తం. సో నేనైతే ఈ రెడ్ కలర్ బ్లౌజ్ మీద ఇలా గోల్డ్ థ్రెడ్తో మొత్తం వర్క్ చేయించాను. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పాలి నేను, ఏంటంటే మనం చూస్ చేసుకునే థ్రెడ్స్ని బట్టి కూడా కాస్ట్ డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకు అంటే జెరీ థ్రెడ్ యూజ్ చేయటం వల్ల ఒకటి కాస్ట్ ఉంటుంది, అండ్ నార్మల్ థ్రెడ్స్ యూజ్ చేయటం వల్ల సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేయటం వల్ల కాస్ట్ కూడా డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను మొన్న సంక్రాంతికి వేసుకున్నానండి. హై నెక్ వచ్చేసింది బాగా, అంటే నెక్కు వచ్చేస్తుంది ఈ బ్లౌజ్. ఇంకా ఫ్రంట్ మనం బయట వేసుకున్నప్పుడు
ఇక్కడ బుటీస్లా వేయి చేశాను ఫ్రంట్. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి అసలు నార్మల్గా అయితే ఈ బ్లౌజ్ ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ డిజైన్ నచ్చింది అండ్ రౌండ్ నెక్ అంటే అసలు నాకు రౌండ్ నెక్ అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా జస్ట్ అంతేనా ఇంకా మోడల్ ఏం లేదా అనేసరికి ఏం చేశానంటే ఈ రౌండ్ నెక్ని రివర్స్ చేయించాను. అంటే నార్మల్గా అయితే నెక్ ఇదన్నమాట రౌండ్గా వచ్చేస్తుంది నాకు అలా ఇష్టం లేక నేను రివర్స్లో వేయించేసి ఇలా చేయించాను. కింద పట్టి ఇలా పెట్టించేసి జస్ట్ ఈ రౌండ్ మొత్తానికి ఇది పైపింగ్ కాదండి ఇది ఫ్రిల్ ఇలా ఫ్రిల్ పెట్టించేసాను. ఈ బ్లౌజెస్ మీరు నా దసరా నవరాత్రి వీడియో చూసినట్లయితే నేను ఈ బ్లౌజ్ అయితే వేసుకొని ఉన్నాను ఒకరోజు. ఇదైతే నేను హ్యాండ్స్ వరకు ఇలాగ బంచ్ చేయించుకున్నాను. అమ్మవారి దాండాలమ్మ వస్తుంది ఫుల్ ఫిగర్ వచ్చేస్తుంది హ్యాండ్కి 9.5 inches. నా కలెక్షన్స్లో అంటే వర్క్ బ్లౌజెస్ కలెక్షన్స్లో ఈ బ్లౌజ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకో బ్లౌజ్ ఉంది ఫస్ట్ అది సెకండ్ ఇదన్నమాట. ఇలాగ టూ హ్యాండ్స్కి ఇలా అమ్మవారి ఫిగర్ వేయించేసాను. అండ్ బ్యాక్ వచ్చేసి అంటే నేను వర్క్ చేయించింది ఇప్పుడు అమ్మవారిది మల్టీ కలర్ థ్రెడ్స్తో చేయించేసాను. అందువల్ల నేను బ్యాక్ సైడ్ అయితే నెక్ ఇలా చేయించేసాను. ఎందుకంటే ఇంకా ఇలా మల్టీ కలర్స్ ఉండటం వల్ల ఇలా చిన్న బాల్స్ పెట్టించేసాను మల్టీ కలర్స్. నేను ఒక శారీ అని ఒక శారీ మీదకే ఈ బ్లౌజ్ ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అలా ఏం కాదండి అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసేస్తుంటాను. నాకు ఎక్కువ ప్లెయిన్ శారీస్ ఉంటాయి ఇంకా సో అందుకని ఇలా బ్లౌజెస్ అనుకోండి మల్టీ కలర్స్ అంటే పింక్ కలర్ అంటే ఇంకా మ్యాక్సిమం ప్లెయిన్ శారీస్ లైట్ కలర్ శారీస్కి అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా సో నేనైతే ఇలా ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఉంచుకున్నాను. ఇంకా ఏ కలర్ నచ్చితే ఇంకా ఆ కలర్ మీద శారీ మీదకైతే వేసుకుంటూ ఉంటాను. అండ్ మై ఫేవరెట్ బ్లౌజ్ ఇదైతే టెంపుల్ వచ్చేస్తుంది టోటల్ బ్యాక్ మొత్తం అయితే ఇది చాలా బాగుంటుంది. అందుకు దీనికైతే హ్యాండ్స్ అయితే ఏం రావు టెంపుల్కి. సో నేనైతే జస్ట్ చిన్న హ్యాండ్స్ కూడా ఏం లేదండి ఇది స్లీవ్లెస్లా వచ్చేసి చుట్టూ ఇలా ఫ్రిల్ పెట్టించేసాను హ్యాండ్స్కి. ఇప్పుడైతే నేను నా బెల్ట్స్ చూపిస్తానండి వర్క్ బెల్ట్స్. ఇదైతే ఫస్ట్ శారీ చూపించాను కదా బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ దాని మీద చేయించుకున్నాను. ఇది టోటల్ ఇలాగే సిల్వర్ కలర్ థ్రెడ్తో వచ్చేస్తుంది. అండ్ ఈ రెడ్ కలర్ వచ్చేసి ఈ బ్లౌజ్ మీదకి నేను పర్టికులర్గా దీని మీదకే కావాలి అని చేయించుకున్నాను. సేమ్ ఇది బ్యాక్ నెక్ ఏ డిజైన్ వస్తుందో అదే నెక్ డిజైన్ మాత్రమే ఇక్కడ బెల్ట్ మీద వచ్చేస్తుంది. మొత్తం ఒక సెట్ లాగా ఉంటుందనేసి ఇలా బెల్ట్ స్టిచ్ చేయించుకున్నాను. ఇక్కడ కింద అయితే గోల్డ్ బీడ్స్ లేస్ ఉంటుంది కదా అది వేయించేసాను. ఇంకోటి నాకు ఎక్కువ రెడ్ కలర్ పట్టు శారీస్ అలా ఉంటుంది అందుకోసమైతే నేను ఇక్కడ ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ జరీ థ్రెడ్తో ఈ వర్క్ చేయించాను. అందుకే నేను ఇక్కడ గోల్డ్ అండ్ వైట్ పెరల్స్ ఉన్నాయి కదా ఆ లేస్తో ఇక్కడ లేస్ స్టిచ్ చేయించుకున్నాను. వడ్రానాలు ఏదైనా చిన్న ఫంక్షన్స్కి అలాగైతే వడ్రానాలు అలా పెట్టుకొని వెళ్ళలేము కదా. ఇలా అయితే బెల్ట్స్ అయితే ముందు మనం శారీ మొత్తం హైట్ లేకుండా అలా ఉంటుంది బెల్ట్స్ పెట్టుకోవటం వల్ల. సో అందుకని ఇలా బెల్ట్స్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఇవన్నీ అయితే నా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అండి. మీకు కానీ వీటిలో ఏమన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మెసేజ్ చేసినట్లయితే రిప్లై ఇస్తాము. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.